డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను రెండు లెక్కలు చెప్పడం జరిగింది. అంటే 0 to 10, 10 to 20, 20 to 30 ఇస్తే ఏ విధంగా చేయాలి, అదే విధంగా 10 to 19, 20 to 29, 30 to 39 ఇస్తే ఏ విధంగా చేయాలి. ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం అంకమధ్యమంలో మార్చక్కర్లేదు. అంకమధ్యమం మూడవది నేను చెప్తున్నాను, అంకమధ్యమం 3. అయితే ఇక్కడ ఫస్ట్ 10 to 19 ఇచ్చాడు, 22 to 29 ఇచ్చాడు, 32 to 39, 42 to 49, 52 to 59, 62 to 69, 70 to 79, 82 to 89. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి మధ్య విలువలు తీసుకోవాలి. మధ్య విలువలు అంటే ఎలా వస్తాయంటే మనకి 10, 19, 29, 29/2 అంటే 14.5. ఎంత వస్తుందండి? 14.5. తర్వాత 22, 29 అంటే 51 వచ్చింది. 51 అంటే 25.5. 25.5. 25.5. తర్వాత 30 to 39 అంటే ఎంత వస్తుంది మనకి? 71 వస్తుంది. 71 అంటే 35.5. 35.5. తర్వాత 42, 49 అంటే 91 వచ్చింది కాబట్టి 45.5. 45.5. తర్వాత 50 to 59 అంటే 101 కాబట్టి దాన్ని 2 చేస్తే 55.111. 111/2 అంటే 55.5. 55.5. తర్వాత 60 to 69 అంటే 131 వచ్చింది. 131 65.5. 65.5. 72 + 79 ఎంత వస్తుందంటే 151 వస్తుంది. 151 అంటే 75.5. 75.5. 80 to 89 అంటే 191 వచ్చింది. 191 అంటే 171 వచ్చింది. 171/2 అంటే 80 to 89 కలపండి. 171/2 అంటే 85.5. 85.5 వేస్తారు. అంటే 10, 19 కలిపితే 29 వచ్చింది. 29/2 అంటే 14.5. 22, 29 కలిపితే 51, 25.5. 32, 39, 71, 35.5. 42, 42, 91, 45.5. 42, 42, 91, 45.5. 52, 52, 101. సారీ, 111. 111 అంటే మనకి 52.5. 62, 69 అంటే 131. 65.5. 72, 79 అంటే 151. 151/2 అంటే 75.5. 82, 89, 171. 171/2 అంటే 85.5. ఈ విధంగా మధ్య విలువలు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కామన్ తీయడానికి మనకి వీలు పడదు. చూడండి, 14.5 వచ్చింది. 25.5 తీసుకుంటే మనకి 9 వస్తాయి. కానీ ఇక్కడ 45 తీసుకున్నాం అనుకోండి, 40 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది? తేడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే విధంగా లేవు. అన్నీ డిఫరెన్స్ ఒకే వాల్యూ లే, ఒకే డిఫరెన్స్ లేదు. అంటే ఇక్కడ 15.5, 25, 35 అలా ఉంటే పర్వాలేదు. ఇలా వచ్చినప్పుడు అంటే ఇదంతా దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. వీటన్నిటికీ 10 ఉంది, దీనికి 9 వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్గా అంటే ఏం చేయాలంటే ఎఫ్ ఇంటూ ఈ మిడ్ వాల్యూని ఎక్స్ అనుకుని ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసేస్తారనమాట. ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసేయండి. ఇలాగా తరగతంత్రాలు అసమానంగా ఉన్నాయనుకోండి, అసమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ తీసుకోవడానికి మనకి వీలు పడదు. వీలు పడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫ్ ఇంటూ ఎంవి చేసేస్తారు. దీన్నే డైరెక్ట్ మెథడ్ అని కూడా చేయొచ్చు. ఇలాగ ఆ లెక్కలు చేసినా ఇలాగే వస్తుంది. డైరెక్ట్ మెథడ్ అనమాట. 5 × 14.5 అంటే ఎంత వచ్చిందంటే 72.5 వచ్చింది. ఎంత వచ్చింది? 72.5. తర్వాత 9 × 25.5, 229.5 వచ్చింది. 229.5 వచ్చింది. తర్వాత 14.35.5 అంటే ఎంత వచ్చింది? 497 వచ్చింది. తర్వాత 20 × 45.5 అంటే 910 వచ్చింది. 25 × 55.5 అంటే ఎంత వచ్చిందంటే 13.87.5. 13.87.5 వచ్చింది. 15 × 65.5 అంటే 982.5 వచ్చింది. 982.5 వచ్చింది. 8 × 75.5 అంటే 604 వచ్చింది.
8 × 75.4 అంటే 604. 8 × 75.5 604. తర్వాత 4 × 85.5 అంటే 4 × 85.5 అంటే 342 వచ్చింది. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవన్నీ టోటల్ చేయండి. ఇవన్నీ టోటల్ చేసినట్లయితే మనకు ఎంత వచ్చిందంటే 5025 వచ్చింది. 5025 వచ్చింది అంటే మనకి ఇక్కడ ఏమైందంటే ఇవి అన్నీ కూడా సమానంగా లేనప్పుడు తరగతంత్రాలు ఇక్కడ తొమ్మిది, ఇక్కడ తేడా ఏమో వీటిద్దరికి ఈ రెండింటికి 9 వచ్చింది, మిగతా వాటి అన్నిటికీ 10 వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఐ తీసుకోవడానికి కుదరదు. అంటే సి కామన్ తీసుకోవడానికి, వీటికి కామన్ తీయడానికి మనం ఐ తీసుకున్నాం కదా 10, అలా తీసుకోవడం కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని డైరెక్ట్గా ఎఫ్ ఇంటూ ఎంవి చేసేస్తాం. ఎంవీని ఎక్స్ అనుకుంటాం, ఎఫ్ ఇంటూ ఎక్స్ చేస్తారు. చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100. వాడు మనం ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే టోటల్ చేసుకోవాలి. ఎన్ వాడేవాడో మనం టోటల్ చేయాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇంకా ఎక్స్ ప్లస్ ఉండదు, అంటే ఊహించిన అకమంజం తీసుకోలేదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఉండదు, అయ్యే ఉండదు. సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ ఎక్స్ అనుకున్నాం అనమాట. మిడ్ వాల్యూ ఎక్స్ ఎఫ్ ఇంటూ ఎక్స్ బై ఎన్ అంటే ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది మనకి, సిగ్మా ఎఫ్ఎక్స్ 5025 వచ్చింది. 5025 బై ఎన్ ఎంత, 100. ఈ రెండింటిని భాగించండి కాలిక్యులేటర్తో, భాగించినట్లయితే 50.25, దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేయాలన్నమాట అండి. అంటే తరగతి అంతరాలు సమానంగా లేనప్పుడు ఇవన్నీ అయితే అవి కామన్ ఫ్యాక్టర్ తీసుకోవడానికి కుదరనప్పుడు, మనకంటే 10 తీసుకున్నాం, ఈ 10 తీసుకుంటే కుదరదు, ఇందులో పోవచ్చు అండి డిఫరెన్స్ తీసుకున్నప్పుడు. అంటే వీటన్నిటికి మధ్య డిఫరెన్స్ ఒకే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ పాజిటివ్ 9 ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. తర్వాత తరగతి అంతరాలు అసమానంగా ఉంటే ఏ విధంగా చేయాలి, మనం డైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మీకు 0 to 10, 10 to 20 అంటే ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ 21, 22, 23, 24, 25 to 27, 28 to 28, 29 to 30, 31 to 32 ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వీటి మధ్య విలువలు కట్టాలి. అలాగే పౌనఃపున్యం ఇస్తాడు, పౌనఃపున్యం మీరు టోటల్ చేయాలండి. వాడెవడో టోటల్ మనం టోటల్ చేయాలి. టోటల్ చేస్తే 65 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, 21, 22 కలపండి. 21, 22 కలిపితే మనకి 43 బై 2 అంటే 21.5. అలాగే 23 + 24 47 బై 2 అంటే 23.5. అలాగే 25, 26 అంటే 51 అంటే 25.5. తర్వాత 27, 28 అంటే 55 అంటే 27.5. 29, 30 అంటే 59 అంటే 29.5. తర్వాత 31, 32 అంటే 63 అంటే 31.5. ఈ విధంగా మనం మధ్యలు కలుపుతాం. 21, 22 కలిపితే 43 బై 2 అంటే 21.5. 23, 24 47 బై 2 అంటే 23.5. 25, 26 అంటే 51 బై 2 అంటే 25.5. 55 బై 2 అంటే 27.5. 59 బై 2 అంటే 29.5. తర్వాత 63 అంటే 31.5 బై 2. 63 బై 2 అంటే 31.5. ఈ విధంగా మిడ్ వాల్యూ కడతాం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అంశాలు ఉన్నాయి కాబట్టి 6ని బై 2 చేయండి. 6ని బై 2 చేస్తే 3 అంశం కదా. ఈ 3 అంశాన్ని మనం ఏం చేయాలంటే ఊహించిన అంకమద్యం కింద తీసుకోవాలన్నమాట. 3 అంశాన్ని మనం ఊహించిన అంకమద్యం కింద తీసుకోవాలి. ఈ 3 అంశం 25.5 అంకమద్యం కింద తీసుకోండి. 7 అంశాలు ఇచ్చాడు అనుకోండి, 7 అంశాలు ఉన్నప్పుడు 7కి 1 కలపండి 8. 8 అయితే 4 అంశం అంకమద్యం ఊహించిన అంకమద్యం కింద తీసుకోవాలన్నమాట. ఊహించిన అంకమద్యం 25.5 అంటే ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిలోంచి 25.5ని తీసేయాలి. డీవియేషన్స్ ఫ్రమ్ ఎక్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది, 21.5 - 25.5 అంటే -4.
25.5 మైనస్ 23.5 మైనస్ 2 మైనస్ 2 25.5 మైనస్ 25.5 ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత 27.5 మైనస్ 25.5 2 29.5 మైనస్ 25.5 4 ప్లస్ 4 31.5 టు 25.5 6 ఈ విధంగా మనకి dx తీసుకున్నాం ఈ అన్నిటిలోనూ పోయేది కామన్గా పోయేది ఏంటి రెండు పోతుంది కదండి ఇందులో ఏమవుతుంది నాలుగులో రెండు రెండు సార్లు మైనస్ టూ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం అనమాట ఇక్కడ ఎంత ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నారనుకోండి ఐ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకేమవుతుందంటే ఇక్కడ నాలుగులో మైనస్ 4 బై 2 అంటే మైనస్ 2 మైనస్ 2 బై 2 అంటే మైనస్ 1 మైనస్ 1 తర్వాత 0 బై 1 0 2 బై 2 అంటే 1 4 బై 2 అంటే 2 తర్వాత 6 బై 2 అంటే 3 6 బై 2 అంటే 3 వీటన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి రెండు చేత భాగించినట్లయితే మైనస్ 4 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 0 1 2 3 వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేయాలి ఎఫ్ ఇంటూ డిఎక్స్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఎఫ్ డిఎక్స్ ఎఫ్డిఎక్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎఫ్ని డిఎక్స్ చేత గుణించండి 7 ఇంటూ మైనస్ 2 మైనస్ 14 7 ఇంటూ మైనస్ 2 మైనస్ 14 తర్వాత 13 ఇంటూ మైనస్ 1 మైనస్ 13 తర్వాత 22 ఇంటూ 0 0 ఎనీ నెంబర్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 10 ఇంటూ 1 10 ప్లస్ 10 8 ఇంటూ 2 16 5 ఇంటూ 3 15 ఇలా చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందు ప్లస్ వాల్యూలు కలపండి ప్లస్ వాల్యూలు కలిపితే మనకి ఎంత వచ్చింది 41 వచ్చింది 41 వచ్చింది 41 వస్తే ఇప్పుడు మైనస్ వాల్యూలు కలిపితే ఎంత వచ్చింది 27 వచ్చింది మైనస్ వాల్యూలు మైనస్ 27 మైనస్ 27 వచ్చింది తీసేయండి 41 మైనస్ 27 అంటే మనకి ఎంత వచ్చిందంటే 14 వచ్చింది చూడండి 14 ప్లస్ 14 వచ్చింది ప్లస్ 14 వచ్చింది ప్లస్ 14 వచ్చినప్పుడు అంటే ఎఫ్డిఎక్స్ మనకి ప్లస్ 14 వచ్చింది ఎఫ్ ఎన్ ఏమో 65 ఐ ఏమో 25.5 అంటే ఇది వివరణ మనం రాయాలంటే సూత్రం ఉన్న ఏఎం ఈజ్ ఈక్వల్ టు అంటే ఏఎం అంటే అంకమధ్యం అర్థమెటిక్ మీను ఎక్స్ అంటే ఊహించిన అంకమధ్యం 25.5 సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే ఏంటంటే ఊహించిన అంకమధ్యం నుండి తీసిన విచలనాలను వాటి పౌనఃపున్యం చేత గుణించగా వచ్చిన లబ్ధాల సంకలనం అనమాట అండి ఊహించిన అంకమధ్యం నుండి తీసిన విచలనాలని వాటి పౌనఃపున్యం చేత వాటి పౌనఃపున్యం ఏదైతే వాటి ఎదురుగా ఉన్న పౌనఃపున్యం చేత గుణించగా వచ్చిన లబ్ధాల సంకలనాన్ని మనం ఏమంటాం అంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటాం ఎన్ అంటే అంశాలు మొత్తం ఐ అంటే తరగతంత్రం తరగతంత్రం ఎంత అంటే 2 అనమాట అండి ఐ అంటే తరగతంత్రం 2 ఇక్కడ తరగతంత్రం కాకపోయినా మనం ఇక్కడ ఏంటంటే ఐ కామన్గా తీసుకున్న కామన్ ఫ్యాక్టర్ అంటాం ఐ అంటాం ఒక్కోసారి ఐ సరిపోతుంది కామన్ ఫ్యాక్టర్ ఐ అనమాట ఇప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ అంటే మనం ఎంత వేస్తున్నాం 25.5 కాబట్టి 25.5 ప్లస్ 14 ఎంత వచ్చింది ఎఫ్డిఎక్స్ 14 బై 65 ఇంటూ 2 అయ్యింది 14 ఇంటూ 2 28 బై 65 మనకి ఊహించిన కొంచెం 25.5 ప్లస్ 28 బై 65 ఇప్పుడు ఇది భాగించినట్లయితే ఎంత వచ్చింది కాలిక్యులేటర్ ఉండాలి ఫ్రెండ్స్ మీ అందరి దగ్గర కాలిక్యులేటర్ ఉండాలి ఏం చేస్తుందంటే ఎగ్జామ్లో ఎలాగో అలౌ చేస్తారు కాబట్టి కాలిక్యులేటర్ ముందే కొనుక్కోండి ఆ కొనుక్కున్నది ఏదో సిటిజన్ కాలిక్యులేటర్ పెద్దది కొనుక్కోండి చిన్నది కొనుక్కోండి 3 మీద కొడితే 5 మీద పోతుంది 1000 అంచేత పెద్ద కాలిక్యులేటర్ కొనుక్కోండి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు పట్టుకెళ్ళిపోవచ్చు సైంటిఫిక్ కాలిక్యులేటర్ అలౌ చేయరు మామూలు కాలిక్యులేటర్లు కొనుక్కోండి 25.5 ప్లస్ 28 బై 65 దట్ ఈస్ ఈక్వల్ టు 25.5 ప్లస్ 28 బై 65 అంటే ఎంత వచ్చింది 0.43 వచ్చింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఈజ్ ఈక్వల్ టు 25.5 ప్లస్ 0.43 కలిపితే మనకి 25.93 దట్ ఈజ్ ద ఆన్సర్ అనమాట అండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు తరగతంత్రాలు ఈ విధంగా ఇస్తే 4 టు 8 8 టు 12 12 టు 16 16 టు 20 20 టు 24 ఈ విధంగా ఇస్తే మనం ఏ విధంగా చేయాలి అని చెప్పి చూసినట్లయితే ఏమిచ్చినా మనం మిడ్ వాల్యూ కావాలంటే ఈ రెండు కలపడం బై టూ చేయడం 4 ప్లస్ 8 12 బై 2 అంటే 6 అండి 4 ప్లస్ 2 12 బై 2 అంటే 6
తర్వాత 18 ప్లస్ 12, 20/2 అంటే 10. తర్వాత 12 ప్లస్ 16, 28/2 అంటే 14. 16 ప్లస్ 20 16 ప్లస్ 20 32/2 అంటే 18. 20 ప్లస్ 24 44/2 అంటే 22. ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ కడతాం. తరగతి అంతరాలు వాడిస్తాడు, పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ, తరగతి అంతరం ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫ్రీక్వెన్సీ మనం టోటల్ చేసుకోవాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 22 వచ్చింది మిడ్ వాల్యూ. ఇందులో మనం ఊహించిన అంకమధ్యం అని తీసుకోవాలి. ఊహించిన అంకమధ్యం అంటే ఏం తీసుకోవాలి? సాధారణంగా మధ్యలో తీసుకోవాలి. ఇది ఎలా తెలుస్తుందంటే 5 ఉన్నాయి కాబట్టి మధ్యలో 14 ఉంది కాబట్టి ఇక్కడ ఈజీగా మీరు తీసుకుంటారు, ఫైండ్అవుట్ చేస్తాం. అయితే మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే 6 అంశాలు ఇచ్చాడు అనుకోండి, బై 2 చేస్తారు, 3 అంశం వస్తుంది. 6 ఐటమ్స్ ఇస్తున్నట్లయితే 6/2 3. థర్డ్ మనం ఎజ్యూమ్డ్ మీన్ అంటాం, ఎజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటారు. 8 ఇస్తే 8/2 ఫోర్త్ ఐటము ఎజ్యూమ్డ్ మీను. అయితే ఇక్కడ 7 ఇచ్చాడు అనుకోండి, 7 ప్లస్ 1/2 తీసుకోండి. 9 ఇస్తే 9 ప్లస్ 1/2 తీసుకోండి. ఆ విధంగా తీసుకున్న వచ్చిన దాన్ని ఎజ్యూమ్డ్ మీన్, ఊహించిన అంకమధ్యం కింద తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఊహించిన అంకమధ్యమాన్ని వీటన్నిటిలోంచి వరుసగా తీసుకుంటూ రండి, డివియేషన్స్ ఫ్రమ్ ఎక్స్ అనమాట. డివియేషన్స్ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ నుండి ఇవన్నీ తీసేసినట్లయితే 6 మైనస్ 14 అంటే ఎంత వచ్చింది? -8. 6 మైనస్ 14 -8. 10 మైనస్ 14 -4. 14 మైనస్ 14 0. 18 మైనస్ 14 4 ప్లస్ 4 ప్లస్ 5. 22 మైనస్ 14 8. ఇప్పుడు వీటన్నిటిలో కామన్గా పోయేది ఏంటంటే 4 అనమాట అండి. 8/4 అంటే -2. -8/4 అంటే -2. -4/4 అంటే -1. 0/4 అంటే 0. 4/4 అంటే 1. 8/4 అంటే 2. ఈ విధంగా మనం వీటన్నిటిని మనం ఏం చేసాము, i 4 తీసుకున్నాం. i అంటే ఎంత తీసుకున్నారండి? I ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నట్లయితే 4 చేత ఇవన్నీ డివైడ్ చేసినట్లయితే మనకు ఎంత వచ్చింది? 2 1 1 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎఫ్డిఎక్స్, ఎఫ్ ఇంటూ డిఎక్స్ చేసినట్లయితే ఎఫ్డిఎక్స్ వస్తుంది. 2 ఇంటూ -2 అంటే -4. 2 ఇంటూ -2 అంటే -4. తర్వాత 4 ఇంటూ -1 -4. 14 ఇంటూ 0 0. 18 ఇంటూ 1 18. సారీ, చూసారా ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. 18 ఇంటూ 0 5 ఇంటూ 1 5. అంచేత వేలు అక్కడ పెట్టి చేయండి, రెండింటి మీద ఫింగర్స్ పెట్టి మీరు చేయాలి. 3 ఇంటూ 2 6. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్లస్ వాల్యూ ఎంత వచ్చిందంటే 11 వచ్చిందండి. ప్లస్ వాల్యూ ఎంత వచ్చింది? 11 వచ్చింది. మైనస్ వాల్యూ -8 తీసేసినట్లయితే మీకు 3 వచ్చింది. తీసేసినట్లయితే ఎంత వచ్చిందండి? 3 వచ్చింది అనమాట. 3 అంటే ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఇప్పుడు సూత్రంలో చూసినట్లయితే ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ ఇంటూ ఐ. ఏఎం అంటే అంకమధ్యము, అర్థమెటిక్ మీను. ఎక్స్ అంటే మీరు ఏం తీసుకున్నారు? 14 తీసుకున్నారు కాబట్టి 14 వేసాం. ప్లస్ ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3/n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? టోటల్ 22 ఇంటూ 4i అంటే ఎంత తీసుకున్నారు మీరు? 4 వేసాం. అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 3 3 4 సార్ 12 12/22. ఇప్పుడు ఏం చేస్తాం? 12/22 కొట్టండి. కొట్టినట్లయితే మనకి 0.54 వస్తుంది. 0.54 వస్తుంది. టోటల్ ఆన్సర్ వచ్చి 14.54. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కొంతమంది స్టూడెంట్స్, మీరేం చేస్తున్నారంటే పెట్టినప్పుడు చెప్పమండం కాదండి, మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. కొడితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.